organized by the Young Men's Vaisya Association, Rajahmundry. 21st century IAS. మొత్తం ఒక 20 నిమిషాలు చెప్పాను, దీన్ని మొత్తం మంత్ర రూపంలో చెప్పమన్నాను. ఒక చిన్న శ్లోకం చెప్పన్నాను, టకటక శ్లోకం చెప్పేసింది. శ్లోకము ఒక 5 రోజులు కష్టపడి కంటతో పట్టాను. ఆ శ్లోకం మీకు చెప్పాను కదా, నిన్న చెప్పానా? చెప్పండి, నాతో పాటు చెప్పండి. కిమవోచిత్ గట్టిగా, కిమవోచిత్ హకోపి మమకిం తేన వైఫలం. దాని మీనింగ్ ఏంటంటే, ఎవరేమనుకుంటే నాకేంటని, అంతే. అది అమ్మగారు సంస్కృతంలో చెప్తే, ఏదో సంస్కృతం చెప్తే బాగా ఏదో పెద్ద మంత్రం అనుకుంటాను. ఇది ఉత్తుత్ మంత్రం, కానీ పనికొచ్చే మంత్రం పేరే సో వాట్. అమ్మ, ఒక్క నిమిషం మా పిల్లల్ని ఆశీర్వదించండి. జ్ఞానాంజనశలాకయాచ్చురుణ్మీలితం తస్మై శ్రీగురవే నమః. ఇవాళ ఉదయం నుండి కూడా నేను వినడం జరిగింది, చాలా అద్భుతమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి, యువతలో కానీ పెద్దలలో కానీ ఒక రకమైనటువంటి నూతన చైతన్యాన్ని తీసుకొని రాగలిగినటువంటి మాటలు విన్నామండి. మాటకంత దివ్యమైన శక్తి ఉంటుంది. ఆ మాటల చేత అందరినీ కూడా, ఇక్కడ ఉన్న అందరినీ కూడా కట్టిపడేశారు. అంటే ఆ మాటల్లో ఉన్నటువంటి అర్థం మన మనసులకి చాలా ఆకర్షణీయంగా ఉండి, మార్గదర్శకంగా ఉండి, రేపు మనం ఎంతో కొంత నేర్చుకుని ఉంటే ఎంత బాగుంటుంది భవిష్యత్తు అనే ఆలోచనలో ఉన్నామండి ప్రతి ఒక్కళ్ళును. ఇది ఇటువంటి ఇంపాక్ట్ నిర్వహించినటువంటి, నిజంగా మన రాజమహేంద్రవరం యంగ్ మెన్స్ వైశ్య అసోసియేషన్ వాళ్ళని సర్వదా సర్వదా ప్రశంసించాలండి. చాలా అందమైన కార్యక్రమం పెట్టుకున్నారు, చాలా స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం. ఏదో ఏదో సామాన్యమైనవి సామాన్యమైనవి పెట్టడం కాకుండా చిరస్థాయిగా గుర్తుండిపోయి యువతను భారతదేశానికి సమాజానికి అందివ్వగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహించారు. ఆ నిర్వహణకు శ్రీ గంపా నాగేశ్వరరావు గారిని ఈ ఉత్తమ స్థానంలో నిలబెట్టి ఈ ఆర్గనైజేషన్ అంతా నిర్వహించడం ఇంకా చెప్పుకోదగినటువంటి విషయం. ఎందుకంటే గంపా నాగేశ్వరరావు గారు, గంపా శబ్దాన్ని ఒక్కసారి ఆలోచించండి. నాకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు ఆ గంపా శబ్దం వింటూ ఉంటే, గంపల కొద్దీ విజ్ఞానాన్ని ఆ వికాసాన్ని ప్రతి ఒక్కళ్ళకి పంచాలి, వంచేయాలి, గంపలతో వంచాలి, పంచడం కాదండి గంపలతో వంచాలనే ఆశయంతో ఆయన ఇంటిలో ఒక్క క్షణం ఉండరండి, తిరుగుతూనే ఉంటారు. అంటే మనకి ఏమిటండి అవసరం? మనం కూడా ఇంట్లో భార్య బిడ్డలు బంధువులు వీళ్ళతో చేసుకోవచ్చు కదా సహవాసం. ఇన్నిసార్లు వచ్చారండి వీరు, ఎప్పుడూ కూడా మామగారింటికి కూడా సరిగా వెళ్ళరు. ఏదైనా పండుగలు పబ్బాలు వస్తే పిలిస్తే వెళ్ళడం తప్ప, ఇటువంటి సందర్భాల్లో వచ్చినప్పుడు ఎవరింటికి, మా ఇంటికి కానీ మా బావ ఎవరింటికి రారు. కారణం ఏమిటి? అక్కడ బంధుత్వాన్ని ఛేదించుకోవడం కాదు, ఆయనకి సమాజం మీద ఉన్నటువంటి ఆస్థ అట్లాంటిది. నిజంగా చాలా అప్రిషియేట్ చేయవలసిన విషయం. ఇంకొక విషయం, గంపా నాగేశ్వరరావు, నాగ శబ్దానికి మన తెలుగు భాష యొక్క గొప్పదనం చెప్పడం కోసమే చెబుతున్నాను. నా గచ్చతీతి అగహ అంటే కదిలేది కాదు, ఎక్కడికి కదలదు. అగము అంటే పర్వతాలు చెట్లు చేమలు ఇట్లాంటివి. ఇని మళ్ళీ ఇంకో నైవేద్యండి, నైతత్పురుష చేయండి. నా అగహ నాగహ అంటే ఆగకుండగా సంచరించే స్వభావం కలది నాగ. ఆ నాగమునకే ఈశ్వరత్వం అధిపత్యత్వం. అంటే ఆయన ఇంటిలో ఒక్క క్షణం ఉండకుండా సమాజాన్ని బాగుపడాలి, దేశం బాగుపడాలి, ప్రతి ఒక్కరూ బాగుపడాలి అని తాపత్రయం పడుతూ గంపలతో ఉంచుతూ ఉన్నటువంటి శ్రీ నాగేశ్వరరావు గారికి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలి అని, అట్లాగే పిల్లలందరూ కూడా, అమ్మ ఒక చిన్న మాట, స్థిరత్వం అలవర్చుకోండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, మీరు మంత్రంలాగా రోజు జపించండి. మీకు వాళ్లే ఆత్మస్థైర్యాన్ని ఇస్తారు, మీలో విలువలను పెంచుతారు, మీకు వివేకాన్ని బోధిస్తారు. అంటే మంచి చెడులను చెప్పడం తెలుసుకోవడం చాలా కష్టం,
కనుక ఆ మంచి చెడులను బోధించగలిగేది తల్లి తండ్రులనే, విలువలు పెంచగలిగేది తల్లి తండ్రులనే. వాళ్ళని ఎప్పుడూ కూడా మనం చిన్నబుచ్చవద్దు. ఆ చిన్నబుచ్చకుండగా ప్రయాణం చేసినప్పుడు మీ ప్రయాణం ఫలవంతమవుతుంది, లక్ష్యాన్ని సాధిస్తారు. లక్ష్య సాధనలో ఉన్నటువంటి సాధనకు కావలసిన శ్రమనంతటినీ కూడా ఆ మంచి ఆ వినయ భావంతో, తల్లిదండ్రుల భక్తి భావంతో మీరు జయించగలుగుతారు. కనుక మనం ఎంత ఎదిగినప్పటికీ కూడా మూలాలను మరచిపోకుండా, నేల విడిచి స్వాము చెయ్యకుండగా జాగ్రత్తగా మీ జీవితాలను మలుచుకోవాలని కోరుకుంటూ, మళ్ళీ ఇంకొకసారి నాగేశ్వరరావు గారికి, అట్లాగే యంగ్ మెన్స్ వైశ్య అసోసియేషన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, నాకు కూడా అవకాశం కల్పించినందుకు సంతోషిస్తూ సెలవు తీసుకుంటున్నాను. Thank you.